हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। क्यारेट लड्डू ने तैयार चेसुकोवाला चूपिंचबोतुन्नानंडी। दानि कोसम मीरु स्टव मीद पैन पेट्टि नेय्यिनि याड चेसुकोवाली। नेय्यि कास्त हीट एक्किन तर्वात ఒక కప్పు రవ్వని యాడ్ చేసుకోండి। ఒక కప్పు క్యారెట్ కి ఒక కప్పు రవ్వ సరిపోతుంది। బాగా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి। ఒక 2 మినిట్స్ వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోండి। కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। మొత్తం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు సెపరేట్ బౌల్ లోకి తీసుకుందాం రవ్వనంతా కూడా। ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ని కూడా ఫ్రై చేసుకోండి। చూసారా, డ్రై ఫ్రూట్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా। వీటిని కూడా అదే బౌల్ లోకి తీసుకునేద్దాం। ఇప్పుడు అదే ప్యాన్ లోకి క్యారెట్ తురుముని కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 మినిట్స్ వరకు। మొత్తాన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోండి। షుగర్ 1 కప్ తీసుకుంటున్నానండి। 1 కప్ షుగర్, 1 కప్ క్యారెట్ తురుము, 1 కప్ రవ్వ సరిపోతుంది। స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకోండి। చూసారా, బాగా ఫ్రై అయింది కదా। 1 కప్ షుగర్ని ఇందులోకి యాడ్ చేద్దాము। ఇందులోకి యాడ్ చేసి జస్ట్ 1 మినిట్ అలా కలిపేసి మొత్తము కలిసేలాగా కలిపేసి తీసేయాలండి। లేకుంటే వాటర్ వాటర్గా వచ్చేస్తుంది। లేదంటే మీరు మిక్సీకి షుగర్ పౌడర్ పట్టుకొని డైరెక్ట్గా కూడా అంతే కలుపుకోవచ్చు। చూసారా, ఈ విధంగా కలుపుకొని దీన్ని కూడా అదే బౌల్లోకి తీసేసుకుందాం మొత్తాన్ని। ఇప్పుడు దీన్ని కాస్త చల్లారిన తర్వాత ఈ మూడు బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం మొత్తాన్ని। షుగర్ని మీరు పౌడర్ చేసి కూడా ఇలా డైరెక్ట్గా ఇందులో వేసి మిక్స్ చేసేసుకోవచ్చు, లేదంటే నేను చూపించిన విధంగా కూడా చేయొచ్చు। చూసారా, ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మనం రవ్వ లడ్డు చేసుకుంటాం కదా, ఆ షేప్లో ఇలా ఉండలు పట్టుకుంటే సరిపోతుందండి। చూసారా, కాస్త స్మూత్గా అనిపిస్తున్నాయి కదా। ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేస్తే మనకి నార్మల్గా అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి। పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి। పిల్లలు క్యారెట్ తిన్న వాళ్ళకి ఇలా చేసిస్తే వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు। అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।